జేఎం జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై సిపిఓ సమావేశ మందిరంలో ఎన్నికల పరిశీలకులు పీయూష్ కుమార్ సమీక్ష, అధికారులకు పలు సూచనలు. వెలుగొండ ప్రాజెక్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఇంటర్నేషనల్ స్పీకర్ జాన్ వెస్లీ మరియు అధికారులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. నగరంలోని సిపిఓ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు పీయూష్ కుమార్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. You know, needless to say that for election work you are under these. So this is our call center number. So I think that the CEO that Sindhukura has informed him, sir. Yeah, so I think he'll also be well-known condition. Communicated and district. So district wage. But lot of phones and all have been coming up. In fact, CEO has said to Rinda, he had put butter and phone number. On that itself, hundreds of phone calls came. So that issue shows that people are in the dark, they do not know where to go, what to do, despite all the ID applications and technology being there. So this call center, you will have to put at least 3-4 persons who can actually, that the phone call comes, rather than routing the complaint, if they can go on the net and check up where they are going. Suppose some simple query is there, that I so and so from this thing, or my fixed number is there, which polling station I belong to. So that on the, if a computer terminal is given, that can be checked and the answer can be given there itself. That will resolve many of the problems if they do not know that they have shifted from somewhere and their vote is there or they want it here or some other query. So some other chip will sign call cover here for the mandiri change. ప్రకాశం జిల్లా ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ సర్కిల్ వెలుగొండ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఒంగోలు ఇండియన్ మెడికల్ హాల్ నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ స్పీకర్ డాక్టర్ రెవరెండ్ జాన్ వెస్లీ గారు విచ్చేసి క్రీస్తు పుట్టుక గురించి సందేశ వాక్యాన్ని అందించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఇరిగేషన్ ఎస్సీ కె రెడ్డయ్య, కృష్ణారెడ్డి ఎన్జిఓ అసోసియేషన్ డిఎస్సి గారు, ఖమ్మం ఈఈ రమేష్ బాబు గారు, దోర్నాల ఈఈ అబూతలేం గారు, ఖమ్మం జేఈ అనిల్ గారు, పలువురు క్రైస్తవ పెద్దలు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కన్స్ట్రక్షన్ సర్కిల్ ఒంగోలు హాల్ స్టాఫ్ హాజరు చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ఈ ప్రత్యేక సమయంలో మొత్తం 5 పదాలు, పడికట్టు పదాలు పడినటువంటి పదాలు. ఆ పదాలను గురించి నేను మీ ముందు టూగీగా కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి దేవుని గ్రంథం ఉన్న వాళ్ళు లూక సువార్త ఒకసారి చేసే పదాలు. మొట్టమొదటి పదం క్రీస్తు సువార్తకు అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి జన్మ వృత్తాంతానికి అక్ర క్రమానుసారమైనటువంటి పదాలతో ఆయన పుట్టుకను గురించి పూరించాడు.
చంద్రుడి మీద అడుగు పెట్టిన ఒక రోజు అది. అప్పటికి సుమారుగా ఒక 4-5 సంవత్సరాలు ఉండే ప్రపంచంలో కొన్ని దేశాలు చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు అమెరికన్ ఆస్ట్రోనాట్స్ వారు ఇంకా ఎక్కువగా పరిశ్రమ చేసి ఎట్టకేలకు వారు చంద్రుడి మీదకు వెళ్ళగలిగారు. నేను అమెరికాలో ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్ అని ఒక స్పేస్ సెంటర్ ఉంటుంది నాసా వారికి సంబంధించింది. దానిలో వెళ్ళినప్పుడు ఈ రాకెట్ గురించిన విషయాలు కానివ్వండి లేకపోతే ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ గురించిన వివరాలన్నీ కూడా చాలా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా వర్జీనియా మనం వెళ్తే అక్కడ ఎయిరోస్పేస్ మ్యూజియం ఉంటుంది, దానిలో అపోలో 11 అనే రాకెట్ ఇప్పటికీ కూడా ఉంది. దాని మీదే ఆస్ట్రోనాట్స్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకిల్ కొలిన్స్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు 220,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటూ చంద్రుడి మీద అడుగు పెట్టారు. 4:43:47 ద ఫస్ట్ పాదముద్ర చంద్రుడి మీద పడింది. వెంటనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ పాదముద్ర అక్కడ వేసిన తర్వాత ఆయన కొన్ని పరిశీలనలు చేసి క్షేమంగా మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాడు. అప్పుడు ఆ తర్వాత చాలా ఆ న్యూస్ ప్రపంచంలో వేస్తూ ఉన్నారు. ఎ స్మాల్ స్టెప్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఎ జైంట్ లీప్ ఫర్ మ్యాన్కైండ్. మానవుడు వేసిన ఈ చిన్న అడుగు మానవ చరిత్రలోనే ఒక తొలి ముందడుగని చాలా మంచి మాటల్లో ఆయన గురించి రాసుకుంటూ వచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత హీ బికేమ్ పాపులర్ అండ్ సెలబ్రిటీ, ప్రపంచంలో అందరికీ తెలిసాడు. ఆ తర్వాత 1971లో మళ్ళా శాస్త్రవేత్తలు చంద్రుడి మీదకి వెళ్ళారు. ఆ తర్వాత ఆ టైంలో జేమ్స్ ఎర్విన్ అనే ఒక సైంటిస్ట్ ఆస్ట్రోనమర్ ఆయన కూడా చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా దేశాలు తిరిగే ప్రక్రియలో ఆయన మన భారతదేశం కూడా వచ్చాడు. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఈ బెల్ట్ అంతా కూడా ఆయన తిరుగుతున్నప్పుడు ఒక మాటను ఆయన పదే పదే చెప్పేవాడు. ఆ మాట ఏంటో జాగ్రత్తగా వినండి, చాలామంది ఆయన దగ్గరికి వచ్చి చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారని అని చెప్పి ఆయనకు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, పాదాభివందనం చేయడం, రెస్పెక్ట్ చేయడం, రెడ్ కార్పెట్ పరచడం ఇవన్నీ చూసిన జేమ్స్ వి ఇర్విన్ అనే ఆ శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటో తెలుసా, జాగ్రత్త వినండి, మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప కానే కాదు, అయితే 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు, అది ప్రతి ఒక్కరూ గుర్తించగలిగితే చాలు, అది గొప్ప అన్నాడు ఒక శాస్త్రవేత్త చెప్పిన మాట. ఇది 3 కాలాలలో ఉన్నటువంటి దేవుడు, నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. కనుక దేవునికి ఒక కాలము, ఒక స్థలానికి, ఒక తారీఖుకి పరిమితం కాదన్నటువంటి విషయాన్ని ఆ దూతలు ఆనాడు ఆ గొల్లలకు తెలియజేసిన శుభవర్తమానంలో ఉన్నటువంటి ఒక గొప్ప మర్మగర్భితమైన నిగూఢమైన సత్యం. కనుక 25 తారీఖు మీరు జరపటంలా ఈరోజు జరుపుతున్నారు అంటే ఈనాడు యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు అని. నిన్న ఉన్నాడు, నేడు కూడా ఉంటాడు. కనుక ఏ రోజైతే మనం ఆ క్రీస్తు జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటామో ఆనాడే నేడు. ఇంకా ఏనాడైతే యేసు క్రీస్తును మనం హృదయంలోకి ఆహ్వానిస్తామో ఆనాడే నేడు అనే విషయాన్ని మనం ముందుగా గ్రహించాలని నేను మనవి చేస్తూ మరి ఈ సమయంలో సందర్భంలో సుదీర్ఘమైన ప్రసంగం నేను చేయను. చంద్ర కమిటీ సిఫార్సుల అమలులో కేంద్ర ప్రభుత్వం జీడిఎస్ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఖండిస్తూ
తమ డిమాండ్ సాధన కోసం యూనియన్ల పిలుపు మేరకు జీడిఎస్ ఉద్యోగులు ఒంగోలులోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎన్యుపిఈ గ్రూప్ సి సెక్రటరీ కే మార్క్ దేశవ్యాప్తంగా పెరిగిన పనిభారం ప్రకారం 25,000 పోస్ట్మెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్యుజీడిఎస్ సర్కిల్ నాయకుడు పి మోహన్ రావు, పి శంకర్ నాయక్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ ధర్నా కార్యక్రమంలో సుబ్బారావు, రాజశేఖర్, జిల్లా జీడిఎస్ సంఘ అధ్యక్షుడు ఆర్ కుమార్ పోస్ట్మెన్లు పాల్గొన్నారు. స్కిల్ టెస్ట్లో పాస్ అయినప్పటికీ టైప్ టెస్ట్ అనేది ఒకటి పెట్టి టైప్ టెస్ట్ పాస్ కాలేదని అనవసరంగా ఉన్న టైప్ టెస్ట్తో అడ్డం పెట్టుకుని వాళ్ళకి ప్రమోషన్ని నిరాకరించడం చాలా దారుణమైన విషయం. కాబట్టి ఆ టైప్ టెస్ట్ వెంటనే సిలబస్ నుంచి తొలగించాలని ఈ ప్రధానమైన డిమాండ్లు. అదేవిధంగా ఈ పోస్ట్మెన్లు ఒక క్యాడర్ని దేశవ్యాప్తంగా ఒక 50 సంవత్సరాల క్రితం ఏదైతే బీట్లు ఉన్నాయో, ఏదైతే జనాభా ఉన్నారో అదే జనాభా ప్రకారం ఇప్పుడున్న వాళ్ళ చేత పని చేపిస్తున్నారు. ఇప్పుడు 5 రెట్లు జనాభా పెరిగినప్పటికీ ఎలాంటి కొత్త పోస్టులను శాంక్షన్ చేయట్లేదు. మల్టీ స్టోర్స్ బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా ఇదే ఒకే పోస్ట్ మెన్ రాత్రి మూల పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. వారి యొక్క ప్రమోషన్ల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఎన్ని కోత పెట్టింది అనేది మనందరికి కూడా తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బీపీఎంగా నాకు రావాల్సినటువంటి ఎరియర్స్ ఎంత అంటే కమిటీ ప్రకారం 130,000 చిల్లర అయితే, మామూలుగా వాళ్ళు 2018 జూలై నుంచి వాళ్ళు అమలు చేసి నాకు వచ్చిన ఎరియర్స్ ఎంత అంటే 30,000, అంటే 120,000 రూపాయలు నేను రాసిపోయాను. ఈ విధంగా అంతేకాదు 3 లక్షల మంది గ్రామీణ తపాల ఉద్యోగులు కూడా ఈ విధంగా మోసపోయారు. అంతేకాదు ఇప్పుడు పెట్టినటువంటి వర్క్స్ అన్ని కూడా దర్పణ్, ఆర్ఐసిటీ, ఐపీపీబీ, నిజంగా ఐపీపీబీ కానీ ఇంప్లిమెంట్ పూర్తిగా అయితే పోస్ట్ మెన్ కూడా నిద్రపోవడానికి కూడా అవకాశం లేదు. ఈరోజు అంటే ధర్నాల కార్యక్రమం భాగంగా నవంబర్ 28వ తేదీలో బ్లాక్ డే ఉంచారు. 14, 12, 18 ఈరోజు మాస్ ధర్నా. కాగానే 2/1/19 మా రెయిన్ ఆఫీస్లో ధర్నాలు. అలానే 2/6 అక్కడ న్యూఢిల్లీలో ప్రోగ్రాం జరుగుతుంది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 30,000 మంది కార్మికులను సంస్థలు విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ కుంచాల పాపారావు డిమాండ్ చేశారు. 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీస్ రేట్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని, 2018 పీఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఐక్యవేదిక ప్రతినిధులు ఎన్ వెంకట్రావు, గోవర్ధన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే విధంగా అమలు చేయాలని ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి కూడా రాష్ట్ర ఐక్యవేదిక పిలుపునిచ్చింది. కావున ఇక జిల్లాలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ వేలాదిగా కదిలి మన న్యాయమైన డిమాండ్ పరిష్కరించుకునేంత వరకు మనం ఈ పోరాటం కొనసాగించాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే దబ్దపాల పోరాటాల ఫలితంగా 2014 పీఆర్సీకి అనుగుణంగా కొంత వేతనాలు అయితే పెంచారు. అయితే ఈ వేతనాలతోటి ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరూ కూడా సంతృప్తి. ఈ డిమాండ్ సాధించేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. ఈ నెల 21వ తేదీన విజయవాడ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఆలోచించి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాని పక్షంలో పోరాటాలు నిత్యం జరుగుతూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఏమని చెప్పింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేస్తూ ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, పీసీ రేట్ రద్దు చేయాలని చెప్పి ఈ 3 డిమాండ్స్. ఏపీటీసీఏ ఒంగోలు శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఒంగోలులోని మాంటిసోరి హైస్కూల్లో జరిగింది. అధ్యక్షుడిగా సిబి మైఖేల్, కార్యదర్శిగా బిఎస్ పవన్ కుమార్, కోశాధికారిగా పి సాజిద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ ప్రతినిధులు తెలియజేశారు. అధ్యక్షుడిగా అలాగే
పవన్ కుమార్ ని కార్యదర్శిగా అలాగే షాజిద్ ఖాన్ ని ప్రెసిడెంట్గా ఆడగలుగుతున్నాను. ఈరోజు మిమ్మల్ని సత్యం చేయబడ్డ సుబ్రహ్మణ్యం ముందుగా అతని అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా సెక్రటరీ ప్రజలని ఆ తర్వాత వారి టీమ్ని మనం సెక్రటరీ శుద్ధిగా పనిచేయగలని సోదర విద్యా సంస్థలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంత నేను అంకిత అక్షరంగా ఈ యొక్క కమిటీకి సహాయపడేది ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని ఆయా సంస్థ యొక్క అభ్యర్థనకు దుగ్గినపల్లి యజరా శాస్త్రి రచించిన మాయర్ర ఓబనపల్లి నవలా సమీక్షా సదస్సు ప్రెస్ క్లబ్లో జరిగింది. అంగల్గుర్తి ప్రసాద్, శ్రీరామ్, కవచం సాగర్, డాక్టర్ నూకతోటి రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నవల గురించి సమీక్షించారు. ఇది 7 తరాల కుటుంబం యొక్క గాథని చిత్రించడం జరిగింది. వాడు చేసినటువంటి పోరాటాలు ఈ నవల ప్రతిబింబించింది. కనిగిరి ప్రాంతంలో పెద్దారి కట్ల చిన్నారి కట్ల దాటి తర్వాత వచ్చేటువంటి కొండల దగ్గర ఎర్ర ఓపెన్ పల్లె అనేటువంటి గ్రామం తెలిసింది. మొట్టమొదట బోబయ్యని ఆయన అంటే విజయ శాస్త్రి దుగ్గిరిపల్లి కుటుంబానికి సంబంధించిన ఎర్ర ఓబయ్య అనే ఆయన వ్యవసాయం చేసుకోవడానికి ఎర్ర ఓబెన పాలన దగ్గర వచ్చి కొండ మీద మొట్టమొదట వ్యవసాయం చేసి అక్కడ పంట పండించి ఆ తర్వాత కొండ దిగువన గురిసెలు వేసుకొని బతుకుతూ ఉండగా నెమ్మదిగా అనేక కులాలు వచ్చేసేసి ఆయన పేరు మీద ఎర్ర ఓబెన పాలన అనేటువంటి ఊరు రోజుకి ఉన్నది. ఆ వాస్తవ గాథను తీసుకొని తన కుటుంబం యొక్క చరిత్రని 7 తరాలని సృష్టించినప్పుడు మా ఎర్ర ఓబెన పల్లెలోని గొప్పతనం ఈ నవల ఇది ఒక జానపద శైలిలో నడుస్తుంది. ఇందువల్లంటే మన నుంచి కూడా అచల శాస్త్రి రాతగాడు కాదు ఇతను చెప్పేటువంటి పద్ధతిని రాతలోకి తెచ్చినటువంటి నవలగా నాకైతే ఇది అనిపించింది. ఒకసారి ఇట్లా రాతలోకి అంటే మనం ఏం మాట్లాడుకుంటాం దాన్ని అట్లా రాయడం అట్లా ఈ నవలలో అనేక సామెతలు మరీ ముఖ్యంగా అట్టడుగు మాదిగ ప్రజల జీవితం వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఆచార సంప్రదాయాలు నమ్మిన వాళ్ళని వాళ్ళు ఎట్లా అనుసరిస్తారు పోరాటాల్లోకి వాళ్ళు ఎట్లా వస్తారు పోరాటాల్లో క్రియాశీల మీద ఎట్లా పనిచేస్తారు చివరిగా ఘోరంగా నాకు తెలిసి అస్తిత్వ ఉద్యమాల స్పృహలో వచ్చి ఓ రకంగా ఇజ్రా మంచి నవలని తూర్పు ప్రాంతమైన ఎడవల్లికి వచ్చి అక్కడ ఎర్రోబనపల్లె గ్రామాన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ జీవన పోరాటం అనేక సమస్యలు అనేక పోరాటాలు స్ట్రగుల్స్ ఇవన్నీ జీవితానికి సంబంధించిన నేపథ్యం. అయితే మా తాత ఎర్రబాబయ్య ఆయన ఓ గొప్ప యోధుడు. ఆయన తర్వాత ఎర్రచండయ్య తర్వాత బాలసయ్య. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రంగుల ఆర్ట్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. గ్యాలరీ డైరెక్టర్ సంధ్య, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా మనకి మేజర్గా రేపు 15th రేపు మనకి ఇక్కడ సెమినార్ జరగనుంది.
ఎన్టీఆర్ కళాక్షేత్రంలోనే జరగనుంది. సో మీరు అందరూ ఎవరైతే ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చిత్రకళ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఐ మీన్ చెన్నై నుండి కానివ్వండి, నెక్స్ట్ హైదరాబాద్, బెంగళూరు, బెంగాల్ ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు. సో మీరందరూ ఎవరైనా మెలకువలు నేర్చుకోవాలి అనుకున్నా, లేకపోతే దాని పట్ల అవగాహన తెలుసుకోవాలి అని అనుకున్నా కూడా అందులో ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా నేర్చుకుంటారని, చిల్డ్రన్స్కి కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఈరోజు ఈవినింగ్ చిల్డ్రన్స్కి కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశాము. సో అన్ని స్కూల్స్ని ఇన్వైట్ చేశాము. దాని ద్వారా టీచర్స్ని కానివ్వండి, అన్ని ఇక్కడికి మనకి ఇప్పుడు గెస్ట్లుగా వచ్చిన వివిధ రంగాల నుండి అందరూ వచ్చి ఉన్నారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే రేపు కూడా ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వాళ్ళు సక్సెస్ చేస్తారని. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర క్యాంపెయినింగ్ కమిటీ కోఆర్డినేటర్ల సమావేశం ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లు వీరవరప్రసాద్, కృష్ణ, బ్రహ్మం, జిల్లా కన్వీనర్ నాగవల్లి పాల్గొన్నారు. ప్రస్తుతం మొన్న నవంబర్ 26వ తారీఖున మా పార్టీ ఫౌండేషన్ 6వ సంవత్సరం నాడు ఒక క్యాంపెయినింగ్ కమిటీ అని ఒక 12 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్కి రేపు రాబోయే ఎలక్షన్స్ గురించి అరవింద్ కేజ్రీవాల్ గారు, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి గారి ద్వారా నియమించడం జరిగింది. నేను ఆ క్యాంపెయినింగ్ కమిటీని లీడ్ చేస్తున్నాను కన్వీనర్గా. నాతో పాటు కూర్చున్న వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి కమ్మంపాటి కృష్ణ గారు, గోనుగుంట్ల బ్రహ్మం గారు ప్రకాశం జిల్లా నుంచి కూడా క్యాంపెయినింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మేడం నాగమల్లి గారు మన ప్రకాశం జిల్లా మా పార్టీకి ప్రస్తుతం కన్వీనర్గా, జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. సో మెయిన్గా ఇవాళ మేము ఒంగోలు రావడంలో విశేషం ఏంటంటే, మేము 13 జిల్లాలు క్యాంపెయినింగ్ కమిటీ మేము నియమించినాక 13 జిల్లాలు తిరగటం జరుగుతుందండి. రాబోయే ఎలక్షన్స్కి మేము 175 అసెంబ్లీ సెగ్మెంట్స్, 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేయలేదు. ఎవరైతే సొసైటీలో మార్పు కోరుకుంటున్నారో, ఎవరైతే అవినీతి లేని ప్రభుత్వ కార్యాలయాలు కోరుకుంటున్నారో, ఎవరైతే ఈ సొసైటీలో మార్పు కోసం పనిచేద్దామని అనుకుంటున్నారో వారందరి నుంచి కూడా మేము ఆహ్వానం, వారందరూ కూడా మేము మా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నామండి. మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఈ సొసైటీకి సేవ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే విద్యార్థులు, ఉత్సాహవంతులు మరియు దేశం కోసం మేము పాటుపడతాము, దేశం పాడైపోతుంది అని ఎవరైతే మాట్లాడుతున్నారు. గత 4 సంవత్సరాలుగా పార్టీని అభివృద్ధి చేయాలనే అంశంతో చాలా చోట్లకి వెళ్ళి ఉన్నాము. ఇంకా రాబో రోజుల్లో కూడాను మరింత విస్తృతంగా పార్టీని డెవలప్ చేయాలనే అంశంతో ముందడుగు వేయడం జరుగుతుంది. ఇందుకు చదువుకున్నటువంటి వారు, మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ఉండకుండా పార్టీకి బలోపేతం చేసి మరింత అభివృద్ధిని తీసుకొద్దామని కోరుకుంటున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, మనం ఇంత నాలెడ్జ్ ఉండి కూడా అనవసరమైనటువంటి వారికి అప్పచెప్పినట్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితాపై సిపిఓ సమావేశ మందిరంలో ఎన్నికల పరిశీలకులు, పీయూష్ కుమార్ సమీక్ష, అధికారులకు పలు సూచనలు. వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఇంటర్నేషనల్ స్పీకర్ జాన్ వెస్లీ మరియు అధికారులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.